want justice. We want justice. No hype. No war. 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 Pensali, pensali. Chaifan, pensali. Pensali, pensali. Chaifan, pensali. Pensali, pensali. Chaifan, pensali. You say no hype. We say no war. You say no hype. We say no war. You say no hype. We say no war. Justice. You say no hype. We say no work. You say no hype. We say no work. You say no hype. We say no work. No hype. No work. No hype. No work. We want justice. We want justice. We want justice. Hamara stipend. Hamara adhikar. Hamara stipend. Hamara adhikar. Penchali, penchali. Stipend, penchali. Penchali, penchali. Stipend, penchali. We want justice. We want justice. We want justice. We want justice. You say no hype. We say no work. You say no hype. We say no work. You say no hype. We say no work. No hype. No work. No hype. No work. No hype. No work. Penchali, penchali. Stipend, penchali. Penchali, penchali. Stipend, penchali. Hamara stipend. Hamara adhikar. Hamara stipend. Hamara adhikar. Hamara stipend. Hamara adhikar. Want parity. Not charity. 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 Want హాస్పిటల్ ఏదైతే నాకు తెలిసినంత వరకు దీనికి ఎందుకంటే దీనికి వెంకట్రావు గారు అన్న ఆయన ముందు స్థాపించడం జరిగింది న్యాచురోపతిది. అప్పట్లో ఏది ప్రాబ్లం ఉన్నా ఈ నేచురల్ క్యూర్ హాస్పిటల్కి అమీర్పేట్ డివిజన్లో అందరూ కూడా వచ్చి ఈ సేవల్ని ఎక్కడెక్కడ దేశాల నుంచి కూడా రావటం జరిగింది. అదే నేచురల్ క్యూర్ హాస్పిటల్లో ఈ రోజు ఎవరైతే పిల్లలు డాక్టర్స్ మన న్యాచురోపతిలో పీజీ యూజీసీస్ ఇంటర్న్స్ చేస్తున్నారో హౌస్ సర్జన్స్ కింద, వాళ్ళకి ఇప్పుడు వరకు కూడా పెంచుతాము అన్న స్టైఫెండ్స్ పెంచలేదు. ఆల్రెడీ వారు కోర్టుకు కూడా లీగల్ గా, ఎందుకంటే వాళ్ళ డాక్టర్స్ గా, వాళ్ళ లా అబైడింగ్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు క్లియర్ గా కోర్టుకు వెళ్లి వాళ్ళ గ్రీవియన్స్ చెప్పుకుని వాళ్ళకి చెప్తే కోర్టు, హైకోర్టు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది పెంచమని. దాన్ని మళ్లీ కంటెస్ట్ చేస్తూ మన స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ కి సుప్రీం కోర్టులో వెళ్లడం జరిగింది. ఆ సుప్రీం కోర్టులో కూడా దీనిని వారు కొట్టువేయడం జరిగింది. ఎందుకంటే వైద్యం అన్నది ఏ వైద్యం అన్నా ఒకటే. ఎందుకంటే భారతదేశంలో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే మనకు అసలు ఆయుర్వేదిక్, హోమియో, న్యాచురోపతి ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ఆయుర్వేదం అన్నది భారతదేశంలో పుట్టింది. పుట్టినప్పటి నుంచి మనకున్న గ్రంథాలు కానీ, మన పెద్దవాళ్ళు చేసిన వైద్యం కానీ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రూవెన్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు వారు వీరిని కూడా డాక్టర్స్ కి ఎలాగైతే స్టైఫెండ్స్ ఇస్తున్నారో మాకు కూడా అలా ఇవ్వండి అన్న కోరికలో న్యాయం ఉందా లేదా అన్నది ఒక్క ఉదాహరణగా నేను చెప్తున్నాను. సపోజ్ ఒక పెరాలసిస్ పేషెంట్ వస్తాడు, ఆ పెరాలసిస్ పేషెంట్ ఒక అలోపతి హాస్పిటల్కి వెళ్తాడు, ఇంకో పెరాలసిస్ పేషెంట్ న్యాచురల్ క్యూర్కి వస్తాడు, ఇంకో పేషెంట్ ఆయుర్వేదిక్ వెళ్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ద రిజల్ట్, ద పెరాలసిస్ పేషెంట్ ఈస్ క్యూర్డ్ ఆర్ నాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పెరాలసిస్ పేషెంట్ న్యాచురల్ క్యూర్ లో కూడా ఒక విధంగా క్యూర్ అవుతున్నారు, అలాగే హోమియోలో అవుతున్నారు, అలాగే ఆయుర్వేదిక్ లో అవుతున్నారు. ఎందుకంటే ప్రజలు యాజ్ అ కామన్ పర్సన్ గా మనకి ఎక్కడ ఏ వైద్యం నచ్చుతుందో ఆ వైద్యానికి వెళ్ళడానికి ఆ ఫెసిలిటేషన్ మన భారతదేశంలో ఆయుర్వేదం నుంచే మొదలయ్యింది. కానీ ఈ రోజు ఆ పెరాలసిస్ పేషెంట్ ఎప్పుడైతే క్యూర్ అవుతాడో, ఈ ఎవరైతే న్యాచురల్ క్యూర్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారో వారందరికీ కూడా అదే దర్జా ఎందుకు ఇవ్వట్లేదు అని వారు కోరడం జరిగింది. సేమ్ ఒక పేషెంట్ క్యూర్ అయితే పేషెంట్ కి ఏం సంబంధం ఉంటుంది? పేషెంట్ కి సంబంధం ఏంటి? నాకు వచ్చిన రోగం తగ్గడమే.
నాకు ఎప్పుడైతే ఆ పెరాలసిస్ నాకు ఒక హోమియోపతి ద్వారానో ఒక ఆయుర్వేదిక్ ద్వారానో లేకపోతే ఒక అలోపతి ద్వారానో తగ్గినప్పుడు ఇది అన్నిని కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా వీరికి ఈ రోజు కూడా గత వారం రోజుల నుంచి వీరు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో కూడా నేను ఇప్పుడు వెళ్లి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వారికి గవర్నమెంట్ జీతం వస్తుంది కానీ ఈ యూజీ పీజీ పిల్లలు వీళ్ళు వీళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఆ వైద్యం గురించి నేర్చుకుని ఈ రోజు ఈ వైద్యం మాకు ఇంత కష్టం తెచ్చిందా అని వాళ్ళకి రేపొద్దున వాళ్ళు రిగ్రెట్ అవ్వకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అవన్నీ క్రేజ్, ఓ ఎంబీబీఎస్ అలోపతి డాక్టరా, వీరిని ఎవరు, ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు క్లియర్ గా ఆయుష్ మినిస్ట్రీయే పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అంటే దీంట్లో అంత గొప్పతనం ఉంది అని చెప్పి మన భారతదేశం అంతా కూడా ఒప్పుకుంది. ఇప్పుడు ప్రస్తుతం విదేశాల్లో కూడా అందరూ కూడా ఇది ఒప్పుకోవడం జరుగుతుంది. అలాంటిది ఈ డాక్టర్స్ ని ఈ రోజు ఇక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళని ధర్నా చేసే అవసరాలు ఎందుకు? అండ్ ఆల్సో వాళ్ళు సుప్రీంకోర్టులో ఎప్పుడైతే కొట్టివేశారో మరి దాన్ని పాటించకపోవడం ఈ ప్రభుత్వంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా? దీని గురించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రోజు ఈ పిల్లలు ఒక డాక్టర్స్ చదివి మేము ఇంత బతమాల్సాల్సిన అవసరం అనేది ఈ దుస్థితి తీసుకురావడం అన్నది తెలంగాణ ప్రభుత్వంకి సమంజసం కాదు. ఖచ్చితంగా దీని గురించి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక ఏదన్నా అవనీయండి, నాకు అదొక్కటే చిన్న ఎగ్జాంపుల్, మీరు పెద్దవాళ్ళందరూ కూడా రేపొద్దున్న ప్రశ్నిస్తే దానికి సమాధానం నా దగ్గర ఉంది. ఏ రోగంలో అన్నా కూడా సొల్యూషన్స్ ఉన్నప్పుడు దానికి ఒకే విలువ ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. మేము మాట్లాడి ఇది కనుక వారికి ఏమన్నా ఇబ్బంది ఉంటే మేము దాన్ని ముందుకు కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు.